వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు స్టఫ్డ్ బెండకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనము ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ 10 ఎండుమిరపకాయలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ ఆయిలు, ఇలా ఒక కప్పు నిండా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ అండి. 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ముందుగా మనం 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని ఇలా అన్నీ ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత అటు ఇటు ఉన్న ఈ తొడిమిలను కట్ చేసేసి ఇలా మధ్యలోకి ఒక నైఫ్ సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నీ కూడా అలాగే తీసుకున్నాను. మీకు చూపించడానికి ఓన్లీ 3 బెండకాయలను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వెలిగించుకుందాము. ఆయిల్ మనం తీసుకున్న 3 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకుందాము. తర్వాత పచ్చెనగపప్పు వేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. మినపప్పు పచ్చెనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అయింది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. ఈ టైంలో మనము తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాము. జీలకర్ర ధనియాలు వేయించడానికి తక్కువ టైం పడుతుంది వేగడానికి. సో పచ్చెనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఓకే అండి, వేగిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 తీసుకొని ఇలా వేడి మీద వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసి మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకుందాము. వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, తీసుకున్న సాల్ట్, వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ పౌడర్ చేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా మీడియంగా పౌడర్ తయారు చేసుకుందామండి. పౌడరు రెడీ చేసుకున్నామండి. ఇదిగో ఇలా ఉండాలండి పౌడరు, మరీ మెత్తగా ఉండకూడదు, అలానే బరకగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీన్నంతా మనము బెండకాయల్లో స్టఫ్ చేసి పెట్టేసుకుందాము. ఒక్కొక్క బెండకాయని తీసుకొని మనము తయారు చేసుకున్న పౌడర్ని ఇలా మొత్తము స్టఫింగ్ చేసుకున్నాము. కొంచెము పులుపు కావాలనుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇలా అంతా పౌడరు స్టఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. అలా ప్రతి బెండకాయలో కూడా మనము స్టఫ్ చేసి పెట్టుకుందాము. ఇలా అన్ని బెండకాయల్లో మనం తయారు చేసుకున్న పౌడర్ని స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. అన్నీ వేయించుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆయిల్ ఉన్న పెను ఉంది కదండి, అది స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకుందాము.
ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలంతా ఈ ఆయిల్లో ఇలా వరుసగా పేర్ చేసుకున్నాము. మంట బాగా తగ్గించి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇవన్నీ కూడా మనము ఇలా చిన్నగా తిప్పి వేయించుకుందామండి. బెండకాయలన్నీ కూడా సమంగా మొత్తం వేగాలండి. మరి మూత తీసి చూద్దామండి. బెండకాయలు చాలా వరకు ఫ్రై అయిపోయినాయండి. ఇంకెక్కడన్నా అక్కడక్కడ కాని ఉంటే సమంగా అవి కూడా ఫ్రై చేసుకుందాము. కాలని బెండకాయలు ఉంటే మధ్యలోకి ఇలా అంతా జరిపి ఇలా గ్రీన్గా ఉన్న బెండకాయల్ని మధ్యలో వేసుకోండి, ఎందుకంటే మంట మధ్యలో ఎక్కువ ఉంటుంది. బెండకాయ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన పౌడర్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇదంతా కూడా జాగ్రత్తగా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూద్దామండి. ఇదంతా కలిసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టఫ్డ్ బెండకాయ రెడీ అయిపోయినట్టే. స్టఫ్డ్ బెండకాయ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ జ్యూసీ జ్యూసీగా ఉన్న గ్రేవీని కూడా మనము వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.